నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. కసింకోట వద్ద కాన్వాయ్ ప్రమాదం, ప్రాణాపాయ నుండి బయటపడ్డ ఎంపీ మోపిదేవి. అధిక ధరలకు పూజా సామాగ్రి విక్రయాలు, సొమ్ము చేసుకున్న వ్యాపారులు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోంది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు విమర్శ. అందుబాటులోకి గోపాలపట్నం అండర్ పాత్వే ప్రారంభించిన విశాఖ ఎంపీ. కొనసాగుతున్న అల్పపీడనం, సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక. ఇక వార్తల్లోని వివరాలకెళ్దాం. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ప్రాణాపాయ నుండి బయటపడ్డారు. మోపిదేవి వెళుతున్న కాన్వేలో ముందు వెళుతున్న వాహనం డ్రైవర్ షడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద జరిగిన ఈ ఘటనలో మోపిదేవి తృటిలో ప్రాణాపాయ నుండి బయటపడ్డారు. వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ విజయవాడ నుంచి విశాఖ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. మరి కొద్దిసేపట్లో విశాఖ చేరుకుంటారనగా మోపిదేవి ప్రయాణిస్తున్న కాన్వాయ్లో ముందు వెళ్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో కార్లు ఢీకొన్నాయి. తాళ్లపాలెం జంక్షన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంపీ మోపిదేవి ప్రయాణిస్తున్న వాహనం దెబ్బతినడంతో ఆ వెనుకే వస్తున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తన కారును ఆపి మోపిదేవిని పరామర్శించారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆయన కుటుంబ సభ్యులను తన కారులో ఎక్కించుకుని విశాఖపట్నంకు చేరుకున్నారు. గణాధిపతికి పూజలు చేసేందుకు నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. మరికొద్ది గంటల్లో గణేశుడు భక్తుల ఇళ్లలో కొలువు తీరి పూజలు అందుకోనున్నారు. ఇందుకు సంబంధించిన సామగ్రి విక్రయాలు నగరంలో జోరుగా కొనసాగుతున్నాయి. వ్యాపారులు మామూలు రోజుల కన్నా రెట్టింపు ధరలకు పూజా సామగ్రిని విక్రయించి సొమ్ములు చేసుకుంటున్నారు. వినాయక చవితి సందర్భపై కరోనా నీళ్లు చల్లింది. వీధుల్లో భారీ పందిళ్లు వేసి విద్యుత్ దీపాల జిగేల్లో వైభవంగా పూజలు జరుపుకునే పరిస్థితి అయితే లేదు. అయినా సంప్రదాయం ప్రకారం ఇళ్లలోనే లంబోదరునికి పూజలు చెల్లించేందుకు నగర ప్రజలు సిద్ధమయ్యారు. మరికొన్ని గంటల్లో శుభముహూర్తాన వినాయకునికి ప్రసాదం చెల్లించేందుకు అవసరమైన పూజా సామగ్రిని భక్తులు కొనుగోలు చేశారు. కోవిడ్ నేపథ్యంలో గత ఏడాది మాదిరిగానే పెద్దగా ఎవరూ విగ్రహాలు పంపిణీ చేయనందున భక్తులు ఇళ్లల్లో పూజల కోసం మట్టి విగ్రహాలను కొనుగోలు చేశారు. ఈసారి చిరు విగ్రహాలనే పూజించాలని ప్రభుత్వం అధికారులు గట్టిగా చెప్పడంతో చిన్న విగ్రహాల విక్రయాలు ఊపందుకున్నాయి. అమ్మకాలు ఆశాజనకంగా సాగడం పట్ల వ్యాపారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వ్యాపారం చాలా బాగుందండి. వ్యాపారం బాగుంది. కరోనా అందరికీ కరోనా పోవాలి. గణపతి అంటే పోవాలి, కరోనా పోవాలి. పెద్ద బొమ్మలే లేవు కదా, పందిలేవి లేవు కాబట్టి ఇప్పుడు ఈ చిన్న బొమ్మలే వ్యాపారం అయితే బాగా అవుతుంది. ఇప్పుడు సేల్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది. మార్కెట్లో పందిలే లేవు కాబట్టి. వినాయక చవితి సందర్భంగా పూజా సామాగ్రి ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల కన్నా వ్యాపారులు రెట్టింపు ధరకు పూజా సామగ్రిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వాతావరణం అనుకూలించడంతో వ్యాపారులు కొనుగోలుదారులతో మార్కెట్ కిటకిటలాడింది. కొబ్బరికాయలు, అరటిపండ్లు, పువ్వులు, ఇతర పూజా సామగ్రి ధరలు చొక్కలంటాయి. అయినప్పటికీ ఆచారం ప్రకారం గణేశునికి పూజలు చెల్లించేందుకు భక్తులు వీటిని కొనుగోలు చేసి భగవంతుని పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. ఒకప్పుడు పెద్ద బొమ్మలో బేరం పోయిందండి. ఇప్పుడు చిన్న చిన్న మామూలు బొమ్మలు పెట్టి అలాగా పోలీసులు ఇబ్బంది లేకుండా నార్మల్గా నడుస్తుందన్నమాట. పోలీసులు అదుపులో లేకుండా. కానీ ఏంటంటే మరి ప్రస్తుతానికి ఈరోజే పెట్టాం బండి. అంటే అక్కడి నుంచి అక్కడ వెళ్ళి పెట్టాం మామూలు నార్మల్గానే. అదే దేవుడి దేవాలా భగవంతుడి దేవాలు లాగితే పర్లేదు, అయిపోతే పర్లేదు. విశాఖలో కేటాయించిన హాస్పిటల్, మెడికల్ కళాశాలను అమరావతికి తరలించాలని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం చూస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. తక్షణమే ఇక్కడ మంత్రులు స్పందించాలి, లేకున్నట్లయితే త్వరలోనే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గతంలో బండారు దత్తాత్రేయ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో ఈఎస్ఐ ఉద్యోగుల కోసం హాస్పిటల్ అభివృద్ధికి, మెడికల్ కళాశాల నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారు. 10 ఎకరాల భూమిని కేటాయించమంటే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వాటిపై స్పందించలేదని ఎద్దేవా చేశారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా విశాఖలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.
దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు ఇక్కడ కార్మికులు ఎక్కువ ఉన్నారు రాష్ట్రంలోనే కార్మికులు ఉన్నారు అనేక రకాలైన పరిశ్రమలు ఉన్నాయని ఒక ఈఎస్ఐ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంక్లూడింగ్ ఎంబీబీఎస్ కాలేజీ శాంక్షన్ చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు ఒక 10 ఎకరాలు ఇమ్మన్నారు ఆ 10 ఎకరాలకి వాళ్ళు ఇప్పటివరకు అప్పజెప్పలేదంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్మికుల మీద ఈ ప్రభుత్వానికి గాని గత ప్రభుత్వానికి గాని ఎంత ప్రేమ ఉంది దీన్ని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదనేటువంటి సాకుతో దీన్ని అమరావతికి తరలించాలనే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు దీని మీద స్పందించాలి ఇక్కడే కార్మికులు ఉన్నారు ఇక్కడే హాస్పిటల్ ఏర్పాటు చేయాలి వెంటనే 10 ఎకరాల స్థలం కేటాయించాలి దానికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అలానే ఒక ఎంబీబీఎస్ కాలేజీ ఎంతో కాలంగా ఎదురు చూసిన అండర్ పాత్వే అందుబాటులోకి వచ్చింది పాత గోపాలపట్నం పరిసర ప్రాంత వాసుల చిరకాల వంచ నెరవేరింది నూతనంగా నిర్మించిన అండర్ పాత్వే బ్రిడ్జ్ను విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవి సత్యనారాయణ ప్రారంభించారు పాత గోపాలపట్నం రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద వంతెన లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడేవారు రైలు పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురయ్యేవారు తరచూ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యేవి దీంతో స్థానికులు ఎన్నో పోరాటాలు చేశారు ఎట్టకేలకు వారి పోరాటం ఫలించింది ఇన్నాళ్లకు కల నెరవేరింది 5 కోట్ల రూపాయలతో 15 అడుగుల వెడల్పు 60 అడుగుల ఎత్తు అండర్ పాత్వే బ్రిడ్జిని నిర్మించారు సుమారు 45 రోజుల్లో ప్రజలకు దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు దీనిని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు వైసీపీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మల్ల విజయ ప్రసాద్ విశాఖ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కర్రావు స్థానిక గ్రామ సేవా సంఘం పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు తన హయాంలో ఈ వంతెనను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రజావసరాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు పనిచేస్తుందని గుర్తు చేశారు ఎంతో కాలంగా ఇక్కడ ప్రజలు కోరుకున్న విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు ఎదురు చూస్తున్న రోజు ఈరోజు వచ్చింది మాతా గోపాలపట్నం అండర్ పాస్ బ్రిడ్జ్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఎంతో కాలంగా ఇక్కడ మన ఎక్స్ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ గారు మరియు ఇక్కడ నాయకులందరూ కూడా ఈ బ్రిడ్జ్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటం చేయని రోజు లేదు ఎంతో కాలంగా వాళ్ళు ఎందుకంటే ప్రజలు ఈ లెవెల్ క్రాసింగ్ బ్రిడ్జ్ దగ్గర వాళ్ళు చాలా యాక్సిడెంట్లు అవడం గతంలో కొన్ని మరణాలు సంబంధించి కూడా జరిగింది అదేవిధంగా ఈ రూట్లో ట్రాఫిక్ ఎక్కువ ఎప్పుడు కూడా ట్రైన్స్ వెళ్తూ వస్తూ ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 15 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాలు కూడా అక్కడ గేట్ దగ్గర వెయిట్ చేయవలసిన పరిస్థితి ఈ కష్టాల నుంచి ఈరోజు మనం ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ తయారవడం ఈరోజు మనం ఇక్కడ పాత గోపాలపట్నం ప్రజలకు అంకితం చేయడం చాలా గొప్ప విషయం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది విశాఖలో కూడా వర్ష సూచనలు కొనసాగుతున్నాయి లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు కరోనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు జీవీఎంసీ ప్రజారోగ్యం విభాగం ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కేఎస్ఎల్జీ శాస్త్రి ఏసీటీ న్యూస్కు వెల్లడించారు ప్రజలు వైరస్ బారిన పడకుండా పారిశుద్ధ్య సిబ్బంది సహకారంతో నగర పరిశుభ్రతకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించడం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ వంటి చర్యలను విస్తృతంగా చేపడుతున్నట్లు శాస్త్రి వెల్లడించారు ప్రజలు భౌతిక దూరం పాటించడం మాస్కులు ధరించడం వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటించడం వంటి చర్యల ద్వారా కరోనా నియంత్రణకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు
కోవిడ్ కేసులు లాస్ట్ వీక్ కొంచెం పెరిగిన మాట వాస్తవమే, కాకపోతే ఈ వరకు కొంచెం తగ్గుముఖం పెడితే అవకాశం ఉంది. ఈ దీంట్లో మనం ఎర్లీ టెస్టింగ్ తొందరగా టెస్ట్ చేయటం, కాంటాక్ట్ని ట్రేస్ చేయటం అండ్ టైమ్లీ షిఫ్టింగ్, ఈ మూడు చేస్తున్నాము. సో మనము కేసులను ఎర్లీగా మ్యాక్సిమం నెంబర్ టెస్ట్ చేసాము. ఇప్పటికి సుమారుగా మనం అంటే మన అర్బన్ ప్రాంతంలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ జరుగుతుంది, చాలా ఎక్కువ టెస్టులు నిర్వహిస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఆ టెస్ట్ అయిన వెంటనే అందులో పాజిటివ్లు వచ్చిన వెంటనే అదే రోజు లేదా మన్నాడు కానీ వారికి హోమ్ ఐసోలేషన్ లేదా షిఫ్టింగ్ కమ్యూనిటీ కేర్ సెంటర్స్ కానీ అలాగే దీనికి కానీ ఐసోలేషన్ హాస్పిటల్ కానీ షిఫ్టింగ్ ఏర్పాటు చేస్తున్నాము. సో ఆ విధంగా షిఫ్ట్ చేయటం వల్ల వారిని టైం కనుక్కొని వారి ఫ్యామిలీ మెంబర్స్కి రాకుండా అలాగే మిగతా ప్రజలకి సోకకుండా చాలా మటుకు జాగ్రత్తలు చర్యలు తీసుకోవటం వల్ల కోవిడ్ని అంటే కోవిడ్ వల్ల మనం విశాఖనగరంలో పెద్దగా బాధితులు లేకుండా చేయటం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగించారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. 7,000 కోట్ల రూపాయలు అమరావతిలో ఎక్కడ ఖర్చు పెట్టారో చంద్రబాబు నాయుడు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 7,000 కోట్లపై చంద్రబాబు నాయుడును ప్రశ్నించాలన్నారు. విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం షిఫ్ట్ ఆపరేటర్ల ఉద్యోగాలు అమ్ముకుంటే ఈ వైసీపీ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీయే అని ప్రశ్నించే హక్కు కూడా టీడీపీ కోల్పోయిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కుటుంబ పాలన కొనసాగుతోందని భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదన్నారు. గతంలో టీడీపీ ఇసుక వ్యవహారాలతో అవినీతికి పాల్పడితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అదే బాటలో నడుస్తుందన్నారు. ఒక అంశాన్ని ప్రశ్నిస్తున్నా, 7,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా అమరావతికి, ఏం చేశారు 7,000 కోట్లు? ఆయన ఓడిపోయాడు, ఇప్పుడు కేంద్రం కలగజేసుకుంటుందా కలగజేసుకోదా, కేంద్రం కలగజేసుకుంటుందా కలగజేసుకో, రైతులు కూడా ఇది అడుగుతున్నారు. పార్టీ ఏం చెప్తుంది, రైతులకు ఆ భూములు పంచండి, 64,000 ప్లాట్ని కనీసం రాళ్ళు వేసి, ఆ బాబు రాళ్ళు వేయలేదు, ఈ బాబు ఇంకా రాళ్ళు వేయలేదు, మీరు రాళ్ళన్నీ వేసి 64,000 ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేయండి అని భారతీయ జనతా పార్టీ ఎంత స్పష్టంగా చెప్తుంటే 9,000 ఎకరాలు మిగిలింది, దాన్ని అభివృద్ధికి మీ ప్రణాళిక ఏంటని ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఆ ప్రభుత్వం చేయకపోగా ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే కేంద్రం ఆలోచనట్టి. చంద్రబాబు నాయుడు రష్యా అంటే, అమెరికా అంటే, జపాన్ అంటే, సింగపూర్ అంటే, చైనా అంటే కేంద్రం ఏమన్నా అందండి వేడ? ఫోన్ కట్టారా 7,000 కోట్లు అయిన తర్వాత? అసలు ఈ 7,000 కోట్లు ఏమైనా అనేది ఈ జగన్ చంద్రబాబు నాయుడు గారు అడగాలి. మీరు ఎజెండా అది చెయ్యాలి. కోవిడ్ వారియర్స్గా పనిచేస్తున్న ప్రజా రవాణా వ్యవస్థ కార్మికులకు కోవిడ్ బీమా వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగరంలో ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆర్టీసీ ఎండీకి కృతజ్ఞతలు చెప్పారు. అయితే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ నియామకాల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఈ పథకం వర్తించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని పలువురు కార్మికులు కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి 50,00,000 రూపాయలు పరిహారం మృతుల కుటుంబాలకు అందేలా కోవిడ్ బీమా పథకం అమలు చేసింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం APSRTC కార్మికులకు కూడా కోవిడ్ విధుల్లో కరోనా సోకి మరణిస్తే 50,00,000 రూపాయలు కోవిడ్ బీమా వర్తించే విధంగా ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మువ్వ తిరుమలకృష్ణబాబు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ప్రధాని గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీలో కూడా ఆర్టీసీ కార్మికులకు అర్హత కల్పిస్తూ జీవోలో పొందుపరిచారు. ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన సుమారు 36 మంది ఆర్టీసీ మృతుల వివరాలు తెలపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇది వర్తింప చేయాలని పలు కార్మిక సంఘాలు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి కాంట్రాక్ట్ కార్మికులని కూడా కోవిడ్ బీమా పథకానికి అర్హులుగా చేస్తారని ఆశిద్దాం. కరోనా అయితే వచ్చినప్పటికీ కూడా ఆర్టీసీ కార్మికులు వీళ్ళు నిరంతరం కూడా పనిచేస్తున్నారు. ఆర్టీసీలో డ్రైవర్లు కూడా అప్పటి నుంచి కూడా ఈ క్వారంటైన్లో నింపి వెళ్ళడం, లేకపోతే జీపులకి, లేకపోతే రకరకాల ఈ పోలీసు డిపార్ట్మెంట్లతో పాటు సహకరిస్తూ కరోనా నుంచి కూడా ఇప్పటివరకు కూడా మా ఆర్టీసీ వాళ్ళు సహకరిస్తూనే ఉన్నారు గవర్నమెంట్కి. అదేవిధంగా ఈ కరోనా వచ్చిన సందర్భంగా ఆర్టీసీలో సుమారుగా 38 మంది చనిపోవడం జరిగింది. అయితే
పోలీస్ వాళ్ళకి డాక్టర్లకి తర్వాత పరిసర కార్మికులకు కూడా ఈ కరోనా అంతట్లో కూడా ఒక యుద్ధ సైనికులగా పని చేస్తున్నారు వాళ్ళతో భాగంగా మేము కూడా పని చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇస్తున్నటువంటి రాయితీలు కూడా మాకు కూడా బీమా పదకాన్ని వర్తింప చేయాలి ఆర్టీసీ కార్మికులకని చెప్పేసి మేము ఎండి గారిని కోరడం జరిగింది ఎండి గారు కూడా గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేసి అది ఓకే చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్ తరపున విశాఖ జిల్లా తరపున ఎండి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా సీఎం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఆర్టీసీ లో కరోనా నేపథ్యంలో లాక్డౌన్ దగ్గర నుంచి ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరవుతూ ఉన్నారు ఇప్పటి వరకు ఈ కరోనా బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా 36 మంది చనిపోయారు అనేక మందికి ఇంకా పాజిటివ్ కేసులు అనేది రావడం జరిగింది ఈ డ్యూటీల సమయంలో గాని ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ ఏది ఏవైనా సరే కరోనా పేషెంట్ల పరిస్థితి పెరిగే పరిస్థితి ఇంకా పెరుగుతూనే ఉంది దానికి తగ్గట్టుగా టెస్ట్లు అయితే కొంచెం జాప్యం జరుగుతుంది కాబట్టి వెంటనే టెస్ట్లు పెరిగే విధంగా టెస్ట్లు చేయడానికి చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం అదే సందర్భంలో ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరికీ కోవిడ్ సందర్భంగా చనిపోయిన వాళ్ళందరికీ 50 లక్షల ఇన్సూరెన్స్ని వర్తింపచేస్తూ ఎండి గారు చెప్పి ఉన్నారు దానికి తగ్గట్టుగా గైడ్లైన్స్ కూడా కిందకి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లన్నీ కూడా పంపించమని చెప్పేసి చెప్పారు కాబట్టి మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం కాకపోతే ఇది తక్షణం ఇంప్లిమెంట్ చేయాలని చనిపోయిన వెంటనే 50 లక్షల ఇన్సూరెన్స్ ఎవరికాళ్ళు ఒక లిస్ట్ ప్రకారంగా కాకుండా ఎప్పుడు చనిపోతే అప్పుడు 50 లక్షల ఇన్సూరెన్స్ వర్తింపచేసే విధంగా చర్యలు తీసుకునేటట్లుగా యాజమాన్యం చేయాలని చెప్పేసి మేము ప్రాధాన్య అడుగుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 940 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో 6 బెర్తుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు ప్రస్తుతం తొలి విడతగా 3000 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్లో నిరంతర విద్యుత్ ఎల్ఈడి బల్బుల ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేయడం జరుగుతోందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ ఇజం అన్నారు ఏపీలోని మంచి సహజసిద్ధమైన వనరులు అత్యంత మేధావులు ఉన్నారని కొనియాడారు తొమ్మిది వేల కిలోమీటర్లు ఉంది మోడీ గారు రాగానే గుజరాత్ని ఆదర్శం చేసుకుని ఈ తీర ప్రాంతంలో మత్స్య కార్మికులు ఉన్నారు 14లో బెర్తలకు డబ్బులు ఇచ్చి దాన్ని ఇప్పుడు ప్రారంభించారు 3000 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం 6 బెర్తలు కట్టమన్నారు 3 బెర్తలకు ఇప్పుడు టెండర్ పిలిచారు అందులో మీ ప్రాంతంలో కూడా ఒక బెర్త్ వస్తుంది అంటే 3000 కోట్లతో కానీ ఈ బెర్తలు కడితే 30000 కోట్లు చేపలు పడతారు ప్రతి సంవత్సరం కూడా ఇది ఆల్టర్నేటివ్ ఎజెండా అంటే ఇది నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం అంటే మేము ఎప్పుడో వాజ్పేయి గారు ఉన్నప్పుడు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతంలో మీకు 4 రోడ్లు కారిడార్ వేశారు ఇప్పుడు ఆనందనగరం అనకాపల్లి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో చూడండి ఆ రోడ్డు 6 వేస్ ఎన్ని వేస్తున్నారో చూడండి ఇప్పుడు రాజమండ్రి నుంచి అరకు దాకా ఒక ట్రైబల్ ఏరియాలో ఒక టూరిజం వరకు ఒక పెద్ద రోడ్డు నిర్మాణం చేస్తున్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన రోడ్లు మేము చేస్తున్నాం స్వచ్ఛ సర్వేక్షణలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు మంచి ర్యాంకులు అందించడంలో ప్రధాన పాత్రదారులైన పారిశుద్ధ్య కార్మికులకు జీవీఎంసీ యంత్రాంగం ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలని సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో జీవీఎంసీ టాప్ 10 ర్యాంక్ సాధించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసిన ఆయన ఆ ర్యాంక్ సాధించడానికి ప్రధాన కారకులైన పారిశుద్ధ్య కార్మికులకు చిన్న చూపు చూడడం బాధాకరంగా ఉందన్నారు కరోనా కష్టకాలంలో తమ ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టి నగర ఆరోగ్య పరిరక్షణలో ఫ్రంట్ వారియర్స్గా నిలబడిన పారిశుద్ధ్య కార్మికుల శ్రమను గుర్తించడంతో పాటు వారిపై పని ఒత్తిడిని తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు కార్మికుల తాలూకు ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఫ్రంట్ వారియర్స్గా పిలవబడుతుంది ముందు పెట్టిన పోరాడుతున్నటువంటి కరోనాతోటి సైనికులని చెప్పేసి అని కితాబులు ఇస్తున్నటువంటి ఈ పాలకవర్గం కానీ అధికారులు కానీ వాళ్ళ పనిభారం వాళ్ళ మీద పనిభారం పెట్టేసి రెండవది కరోనా వీటన్నిటి వలన వీళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు జీవీఎంసీ తాలూకు అధికారుల తాలూకు చర్యల వలన వాళ్ళ కరోనా బారిన పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందువల్లంటే సాధారణంగా తడిచెత్త పొడి చెత్త వేరు చేయడం కానీ లేకపోతే ఎఫ్ఆర్ఎస్ ఫేషియల్ రీడింగ్ తీయడం కానీ స్కానింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయాల్సిందే అందులో అనుమానం లేదు కానీ కరోనా కాలంలో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి మనమే చెప్తూ
నోట్లో వేళ్ళు పెట్టుకోకూడదని చెప్పేసి ఒక పక్క చెప్తూ ఈ రకమైన సమయంలో మరి విజిల్స్ పెట్టి గడిగడికి కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా విజిల్స్ పెట్టి ఓదడం అని అంటే మరి కరోనా వాళ్ళకి ఎఫెక్ట్ అవదా? స్కానింగ్లు తీసేటప్పుడు దగ్గరగా ఉండి ఫోటో తీస్తే తప్ప ఆధార్ తీస్తే తప్ప అది పడటం లేని సందర్భంలో మరి కరోనా ఎఫెక్ట్ కాదా? ఈ టైంలోనూ కూడా ఎందుకు అవన్నీ కూడా చేయడం ద్వారా కరోనాకి వెళ్ళని పాల్పడేటట్టుగా చేస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నగర ప్రజలు గణేష్ పూజలకు సిద్ధమైపోయారు. విజ్ఞాలను తొలగించే గణనాథుని విగ్రహాలను కొంతమంది ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దీనిలో భాగంగా 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపున కనకరెడ్డి వార్డు పరిధిలో 4 చోట్ల వినాయక విగ్రహాలతో పాటు వినాయక వ్రతకల్ప పుస్తకాలు పూజ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమై మట్టి విగ్రహాలతో గణేష్ని పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ముప్పై వార్డులో ఉన్న ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ఈ వార్డులోని ప్రజలకు నాకు చిన్న విన్నపం, దయచేసి ప్రజలందరూ కూడా వినాయక చవితిని మట్టి విగ్రహ ప్రతిమలతో ఇంట్లోనే కుటుంబ సమేతంగా పూజించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క విషయం చెప్పడానికి కారణం ఈ కరోనా రావడం వల్ల ఈ యొక్క సంవత్సరం ఏ పండుగ చేసుకోవడం కూడా మనకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఇబ్బందికి ఉన్న విషయంలో కూడా నా వంతు సాయంగా వార్డులో ఉన్న ప్రజలకు నాకు తోచినంత వరకు ఒక మట్టి వినాయక ప్రతిమ, అలాగే ఒక గొడుగు పూజ చేసుకుని చదువుకునేందుకు ఒక పుస్తకం కూడా నా వంతు ప్రజలకు సహకారం అందిస్తున్నాను. అలాగే ఈ సహకారాన్ని అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంట్లో చేసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటాను. ఈ మట్టి వినాయకుడి వల్ల పర్యావరణానికి సహకరిస్తారని కోరుకుంటూ కరోనా విషయంలో కూడా చేసే పూజను కూడా ఇంట్లో దూరం పాటించి సామాజిక దూరం పాటించి ఇంట్లో పూజిస్తారని ఒక సభాముఖం తెలియజేసుకుంటూ మీ అందరికీ వేడుకుంటాను. ప్రసాద్ పథకంలో సింహాచల దేవస్థానానికి కేటాయించిన 50 కోట్ల రూపాయల నిధులు సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించడానికి పెట్టిన పథకం మాత్రమే అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రకటించారు. ప్రసాద్ పథకం నిధులను కేవలం సంస్కృతి సంప్రదాయాల కోసం వినియోగించాలే తప్ప వేరే ఇతరత్ర పనులను చూసుకొని వినియోగించేందుకు కాదన్నారు. భవిష్యత్తులో అన్నవరం దేవస్థానాన్ని కూడా ప్రసాద్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. హిందుత్వం జాతీయవాదానికి అనుగుణంగా తమ పార్టీ నినాదం ఉంటుందన్నారు. నరేంద్ర మోడీ చేస్తున్న కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లడమే భారతీయ జనతా పార్టీ ఎజెండా అని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో శక్తివంతమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందని ధీమాను వ్యక్తం చేశారు. స్కీమ్లో 50 కోట్ల రూపాయలు సింహాచలానికి ఇచ్చారు. గతంలో శ్రీశైలానికి కూడా ఇదే విధంగా ఇచ్చారు. ఆ ప్రసాదం స్కీమ్ అనేది మన కల్చర్ని, మన సంస్కృతిని, మన వారసత్వాన్ని అనుసంధానింపబడి ఇచ్చినటువంటి నిధులవి. ఆ నిధుల్ని ఈవేళ ఆలయం స్థితి ఏంటి, ఆలయానికి వచ్చేటువంటి ఖర్చు ఏంటి, ఆలయానికి వచ్చేటువంటి ఇన్కమ్ ఏంటి, ఎంత లాస్లో ఉంది, ఈ నిధులతో దాన్ని ఏ విధంగా పూరింపబడాలి, అలానే ఈ నిధులని సాంస్కృతికంగా అభివృద్ధి చేయడానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి. కానీ మినిస్టర్ గారు వీటికి అతీతంగా 4-5 బిల్డింగ్లు కడతామని స్టేట్మెంట్ ఇస్తున్నారు. సాంస్కృతికత్వం ఆలయం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆలయ పునర్నిర్మాణాన్ని చేయడానికి అవకాశాలు ఏమున్నాయి, ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు, ఒక కల్చర్ అనేటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి నిధులు, బిల్డింగ్లు కట్టడం మూలంగా ఎవరికి ఉపయోగం మీకు తెలుసు. అది భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ఇక్కడ ఆలోచించాలి. మేము ఒక జాతీయవాదానికి, హిందుత్వానికి అనుసరించేటువంటి పార్టీ మాది. దాని మూలంగా నిధులు కేటాయించాం. ఈ నిధుల్ని ఆ విధంగా ఖర్చు పెట్టాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాధవధార ఉడా కాలనీలో కేర్ అండ్ లవ్ ఫౌండేషన్ చిల్డ్రన్ వెల్ఫేర్ సొసైటీలో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 65వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొన్నాయి. డాక్టర్ బొడ్డేపల్లి రఘు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
చిరంజీవి జన్మదిన సందర్భంగా విశాఖ నగర పరిసర ప్రాంతాల్లో పలు స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. దీనిలో భాగంగా కేర్ అండ్ లవ్ ఫౌండేషన్ కు నిత్యావసర సరుకులు పండ్లు బ్రెడ్ బిస్కెట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే 65వ సంవత్సరం జన్మదిన వేడుక సందర్భంగా లవ్ కేర్ అసోసియేషన్ వారికి నిత్యావసర సరుకులు సరిపడే విధంగా ఒక నెలకు సరిపడే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు బుడ్డేపల్ రఘు గారు, శివ గారు, జయ మేడం గారు, అలాగే మాకు అన్ని విధాలుగా ఎప్పుడు ఈ కార్యక్రమం చేయమని తలపెట్టిన మా జనసేన సైనికుడు ధనరాజు గారు, వీరందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా మెగా ఫ్యామిలీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీ మీడియా ద్వారా కూడా ఎలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో మేము ఈ యొక్క పుట్టినరోజు చేయాలనేసి భావిస్తూ, అలాగే వైజాగ్ కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా చిరంజీవి గారి బర్త్డే చాలా ఘనంగా రేపు జరుగుతుందండి. వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈరోజు 64 వసంతాలు పూర్తి చేసుకొని 65వ వసంతంలోకి ఎంటర్ అయిన మన కొనిదెల శివశంకర్ వరప్రసాద్ గారు, అనగా మా చిరంజీవి గారు పుట్టినరోజు ఈరోజు. మరి ఎలాంటి సేవా కార్యక్రమాలు, చిరంజీవి ఫ్యాన్స్ అంటేనే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, చిరంజీవి గారి అభిమానులు కానివ్వండి, సేవ అనేదే వాళ్ళు ప్రధాన ధ్యేయం. మరి ఇలాంటి కరోనా టైంలో కూడా వాళ్ళు ఏంటంటే అట్టహాసాలకు వెళ్లకుండా, ఏవో పోస్టర్లు బ్యానర్లకి పరిమితి చేయకుండా వాళ్ళు ఇలాంటి అనాథాశ్రమాలు కానివ్వండి, లేకపోతే ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి, మిగతా ఇలా ఆర్ఫన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇలాంటి మంచి సేవా కార్యక్రమం చేయడం, ఇలాంటి గ్రాసరీస్ అవన్నీ పంచిపెట్టడం ఇది ఇప్పుడు నీడ్ ఆఫ్ ది ఆర్. ఎందుకంటే రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టి విశాఖ నగరానికి తొలిసారిగా వచ్చిన సోము వీర్రాజును గాజువాక భారతీయ జనతా పార్టీ నాయకులు కరణారెడ్డి నరసింహరావు నగర పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రారెడ్డి సమక్షంలో సోము వీర్రాజును సత్కరించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా కరణారెడ్డి నరసింహరావు మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి రాష్ట్ర అధ్యక్షునిగా ఎదిగిన గొప్ప నేత అని కొనియాడారు. సోము వీర్రాజు గారిని మర్యాదపూర్వకంగా కలిసి నేను గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చర్చించడం జరిగింది. అనంతరం ఆయనకి శాలువాతో సత్కరించి పూలమాల వేసి మరొక జ్ఞాపిక కూడా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి సోము వీర్రాజు గారు పెద్దలో గౌరవనీయులు. ఆయన ఒక సామాన్య కార్యకర్త నుంచి గత 40 ఏళ్లుగా బీజేపీ పార్టీనే నమ్ముకొని ఉన్నందుకు ఈరోజు ఆయనకి రాష్ట్రంలో అత్యున్నత పదవి బాధ్యత రాష్ట్ర అధ్యక్షులుగా రావడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. మరి ఆయన చాలా మంచి వ్యక్తి, సామాన్య కార్యకర్తను కూడా దగ్గర తీసుకుని వారి సమస్యలు వింటూ సమస్య పరిష్కారానికి హామీలు ఇస్తున్నారు. అటువంటి గొప్ప నేత మరి భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని. గాజువాక 87వ వార్డులో స్థానిక దుర్గా చారిటబుల్ ట్రస్ట్ మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేసింది. ట్రస్ట్ చైర్మన్ ఎల్లపు రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ, దేవతల్లో ఆది గురువైన వినాయకుని పూజించడం మన హిందూ సంప్రదాయమని అన్నారు. అలాగే మట్టి ప్రతిమలతో పూజలు చేయడం పర్యావరణ హితమని పేర్కొన్నారు. దుర్గా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల యొక్క ప్రాముఖ్యత ప్రతి అందరికి తెలిసినటువంటి విషయమే. పొల్యూషన్ లేకుండా సముద్రంలో మరి మనం ఈ నిమజ్జనం చేసినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి జీవులకు కానీ బయట కొట్టుకొచ్చినప్పుడు కూడా మనకు కూడా చాలా ఇబ్బంది అయినటువంటి సంఘటనలు మనం ఎన్నో చూసాం. దానికి ఇంపార్టెన్స్ మట్టి విగ్రహాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ పెద్ద ఎత్తున గత కొన్ని సంవత్సరాల నుంచి మరి మట్టి వినాయకుడిని తో పూజ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనకు చెప్పడం జరుగుతుంది. పెద్దలందరూ కూడా మట్టి విగ్రహాలను పంచడం ద్వారా ఆ యొక్క భగవంతుడు తేంట ఉండి ప్రతి కుటుంబాలు కూడా ఆరోగ్యంతో మొత్తం అందరూ కూడా హ్యాపీగా ఉండాలని భగవంతుని ఆశీస్ ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. వినాయక చవితి సందర్భంగా దుర్గా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వడ్లపూడిలో 87వ వార్డులో సుమారు 150 విగ్రహాలు మట్టి విగ్రహాలు గౌరవనీయులు శాసనసభ్యులు పల నాగిరెడ్డి గారి కుమారులు దేవన్ రెడ్డి గారితో ఈ కార్యక్రమం చేయబడింది. వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు నమ్మి అప్పలరాజు సేవా కార్యక్రమం నిర్వహించారు. జీవీఎంసీ 90వ వార్డు బుచ్చిరాజుపాలెం నైట్ షెల్టర్లో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు స్థానిక పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. నిరాధారణకు గురైన వృద్ధులకు సాయం అందించడం సామాజిక బాధ్యత అని అప్పలరాజు పేర్కొన్నారు.
పేదలకు సాయం చేయడంలో తృప్తి ఉంటుందన్నారు. తెలుగు యాదవ మహాసభ విశాఖ జిల్లా ప్రెసిడెంట్గా ఈరోజు వృద్ధుల దినోత్సవం, ప్రపంచ వృద్ధుల దినోత్సవంగా ఈ సందర్భంగా తల్లిదండ్రులను వదిలేసి కొంతమందిని అనాథశాలను వేసేసి ఇలాగ రకరకాల చాలా ఇబ్బందులు జరుగుతున్న ఈ తరుణంలో వాళ్ళందరూ ఆదుకోవాలని ఈరోజు నాకు కలిగిన ఏదో బిస్కెట్స్, ఫ్రూట్స్, యాపిల్స్ ఈరోజు ఈ సందర్భంగా వాళ్ళకి ఇచ్చి ఈ నైట్ సెంటర్, గవర్నమెంట్ నైట్ సెంటర్ పెట్టారు ఇక్కడ. ఇక్కడ చాలామంది ఇక్కడే ఉంటుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎవరో చెప్పుకోవడానికి చేయడానికి ఎవరు ఉండరు కొంతమంది. అలాగే చాలామంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి తిండి లేక చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ వీళ్ళందరికీ మనిషి ఎవరైనా 10 రూపాయలు సంపాదించిన 1 రూపాయి వాళ్ళకి పెట్టుంటే మనకి చాలా ఆనందం వస్తుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేవు. తల్లిదండ్రులే నిజంగా దైవం. దేవుడు మనకు కనిపిస్తాడో కనిపించడో తెలియదు, కానీ ఖచ్చితంగా తల్లిదండ్రులను చూస్తే చూడగలిగితే వాడికి 100% కూడా విజయాలు ఉంటాయని చెప్పేసి ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. నగరంలో మాధవధార కోడలలో పర్యావరణ పరిరక్షణకై అవగాహన కల్పిస్తూ 50వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వావిలిపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొని వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రంగుల అద్దిన వినాయక విగ్రహాల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించాలని పిలుపునిచ్చారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పూజలు నిర్వహించాలన్నారు. శుభాకాంక్షలు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 50వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వావిలిపల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ గణపతి నవరాత్రుల్ని పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మట్టి గణపతులతో పూజ చేస్తే పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుందనే ఉద్దేశంతో పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం ఈరోజు మట్టి గణపతి విగ్రహాలని వావిలిపల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ వార్డులు అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మనందరికీ కూడా మనందరి యొక్క బాధ్యత మనకి భక్తి ఉండాలి. అదేవిధంగా కూడా సమాజం మీద కూడా సమాజానికి సంబంధించి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కదా మనందరిపైన ఉంది. మనం చూసాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రాణాపాయ నుండి బయటపడ్డ ఎంపీ మోపిదేవి. అధిక ధరలకు పూజా సామగ్రి విక్రయాలు, సొమ్ము చేసుకున్న వ్యాపారులు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోంది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు విమర్శ. అందుబాటులోకి గోపాలపట్నం అండర్ పాత్వే ప్రారంభించిన విశాఖ ఎంపీ. కొనసాగుతున్న అల్పపీడనం, సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.